హాయ్ అందరికీ की నమస్తే వెల్కమ్ టు మేమపల్లిస్ కిచెన్ ఈ రోజు నేను వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ చేసి చూపించబోతున్నాను చాలా మంది నన్ను అక్క నాకు చాక్లెట్స్ రెసిపీ చేసి చూపించండి అక్క అంటూ అడుగుతున్నారు ముఖ్యంగా శిరీష గారు పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఆమైతే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సారీ శిరీష గారు సో ఇప్పుడు మనకి చిల్డ్రన్స్ డే రాబోతుంది కాబట్టి ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్ గా నేను చాక్లెట్ రెసిపీ చేసి చూపిద్దామని డిసైడ్ అయ్యాను సో ఈ చాక్లెట్ రెసిపీ అయితే చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తో చాలా క్విక్ గా చేసుకోవచ్చు సో మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిక్సింగ్ బౌల్ మీద జల్లెడ పెట్టుకొని అందులోకి ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి ఈ షుగర్ పౌడర్ వచ్చేసి వీలైనంత ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి లేకపోతే మీకు ఈ చాక్లెట్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్ గా రాదు ఒకవేళ మీకు షుగర్ పౌడర్ వద్దు అనుకుంటే మీరు మనకి బయట మార్కెట్ లో దొరికే ఐసింగ్ షుగర్ అయినా వేసుకోవచ్చు అలానే ముప్పావు కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి కోకో పౌడర్ కూడా మంచి కంపెనీది యూజ్ చేయండి అప్పుడే మనకి చాక్లెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బయట మనకి చాక్లెట్ ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్ తో వస్తుందన్నమాట అలానే 1/3 కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా జల్లించుకోవాలి ఈ మూడు డ్రై ఇంగ్రీడియంట్స్ ని జల్లించుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి ఈ డబుల్ బాయిలింగ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వేడి చేసుకుంటున్నానండి ఈ గిన్నె పైన మరొక గిన్నె పెట్టుకోవాలి ఏదైనా సరే మీరు హీట్ ప్రూఫ్ గిన్నె పెట్టుకోండి నేను ఇక్కడ గాజు బౌల్ పెట్టుకున్నాను ఇందులోకి 1/4 కప్పు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మనం తలకు రాసుకునే ఆయిల్ గాని ఇలాంటిది యూజ్ చేయకండి దీనికి మనకి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ లంప్స్ అనేది లేకుండా ఎక్కడ ఉండలనేది లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ వేశాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం థిక్ గా అనిపిస్తుంది షుగర్ స్లోగా మెల్ట్ అవడం స్టార్ట్ అవగానే కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అయ్యి టెక్స్చర్ కూడా స్మూత్ గా అవుతుంది ఇది పూర్తిగా స్మూత్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ తీసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను రెండు రకాల చాక్లెట్ మౌల్స్ యూస్ చేస్తున్నానండి ఒకటి వచ్చేసి డిజైన్ ది మరొకటి స్లాబ్ ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ మౌల్స్ లేకపోతే ఏదైనా చిన్న గాజు బౌల్స్ కానీ లేకపోతే స్టీల్ బౌల్స్ లో కూడా పోసుకోవచ్చు ఇక్కడ నేను స్లాబ్ మొత్తం ఫిల్ చేసుకున్నాను ఈ స్లాబ్ ని లైట్ గా ఇలా షేక్ చేస్తే మొత్తం అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఈ డిజైన్ మౌల్స్ లో ఫస్ట్ నేను హాఫ్ మాత్రమే ఫిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నేను డ్రై నట్స్ యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను జీడిపప్పు పొలుకులు పెట్టుకుంటున్నానండి మీకు నచ్చిన డ్రై నట్స్ ని మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా ఈవెన్ గా ఫిల్ చేసుకోండి మొత్తం అన్నిటిని ఫిల్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా చుక్కలు పడి ఉంటే టిష్యూతో నీట్ గా క్లీన్ చేసుకోండి ఈ మౌల్స్ ని ఒక 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేది పోయి చక్కగా మనకి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట ఇప్పుడు వీటిని నిదానంగా డీప్ ఫ్రిజ్ లో 2-3 గంటల సేపు అయినా పెట్టుకోవాలి ఇక్కడ నేను 2 గంటల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఫస్ట్ మనము మౌల్డ్ అంతా కూడా చుట్టూ లూజ్ చేసుకొని స్లాబ్ పొడవుగా ఉంటుంది కాబట్టి నిదానంగా తీయాలి లేకపోతే మధ్యలో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ విధంగా మొత్తం అంతా సైడ్స్ లూజ్ చేసుకున్న తర్వాత ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది వావ్ ఎంత బాగుచ్చిందో చూడండి మనకి డైరీ మిల్క్ చాక్లెట్ ఏ విధంగా ఉంటుందో అదే టెక్స్చర్ తో అంతే సూపర్బ్ గా వచ్చింది ఈ డిజైన్ మౌల్డ్స్ కూడా జస్ట్ మీరు టాబ్లెట్స్ ని ఏ విధంగా తీస్తారో అలా తీస్తే సులువుగా వచ్చేస్తాయి ఇవి కూడా ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఒక్కటి కూడా డ్యామేజ్ కాకుండా ఎంత చక్కగా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి చూడండి ఇక్కడ నేను పింగాణి బౌల్ లో కూడా పెట్టాను కదా వీటిని తీయాలంటే కొంచెం సైడ్ చాక్ తో గానీ లేదంటే స్పూన్ తో ఈ విధంగా లైట్ గా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత చక్కగా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయో మన ఛానల్ ని పిల్లలు కూడా ఎక్కువగా ఫాలో అవుతున్నారు కాబట్టి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ చాక్లెట్ రెసిపీని చిల్డ్రన్స్ డే స్పెషల్ గా చేసి చూపించాను సో పిల్లలందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉండడానికి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లి కిచెన్ అంతవరకు ధన్యవాదాలు